అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు. కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చెయ్యాలి. లేకుంటే కనీసం నీరైనా వదలాలి. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకి ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో మన పితృదేవతలు మనం ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకం. ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. సాధారణంగా పితృదేవతలు 7 గణాలుగా ఉంటారని, తొలి 3 గణాలు దేవతలు అమూర్తులుగా అంటే ఆకారం లేని వారుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. మిగిలిన 4 గణాలైన వారికి మాత్రం ఆకారాలు ఉంటాయి. పితృగణాలు దేవతలతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయని, భోజనంతో సంతృప్తి చెంది శ్రద్ధదాతకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పితృదేవతలు దేవతాగణంలో 7 విభాగాలుగా వీరు ఉంటారట. పితృదేవతలను సుఖంగా ఉంచుకుంటే తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఇతిబాధలు ఉండవని శాస్త్రాలు చెప్. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.